Hi friends, welcome back to my channel. Nenu Radhika. Iroju mana recipe vachesi chapala pulusu leda kura. Chapala pulusunu manam ila easy ga ruchikaranga chesukovalandi. Chala baaguntundi ila meeru cheyadam valla. Idi rice lo chala chala baaguntundi. Meeru ilaga try cheyandi. Manam chepa mukkalani నీచు వాసన రాకుండా లెమన్ salt వేసుకొని నీట్గా 3-4 టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి. దీనికి సరిపడా మనం చింతపండును తీసుకోవాలి. నేను కేజీకి ఇంత చింతపండు తీసుకుంటున్నానండి. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టి చారు లాగా చేసుకోవాలండి. ఆ చారుని మనం ఒక 10 నిమిషాల పాటు ఇలా మరిగించుకోవాలండి. నేను కేజీకి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ వాటర్ మీరు అలా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని మెంతులు వేసుకొని ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలండి. వేయించుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు గార్లపుల్ల ఉంటే గార్లపుల్లతోనైనా లేకపోతే చాక్తోనైనా ఇట్లా ఆనియన్ తీసుకొని ఇరువైపులా మొత్తం కాల్చుకోవాలండి. బ్లాక్ అయ్యేదాకా చూడండి ఆనియన్ ఎంత మెత్తగా అయిందో ఇలా కాల్చుకోవడం వల్ల. తర్వాత మనం చేప ముక్కలలో కారము ఉప్పు పసుపు వేసి అల్లం పేస్ట్ వేసి మొత్తం కలుపుకోవాలండి. ముక్కలకు పట్టే విధంగా కారమంతా ఇలా దీనిని 10 నిమిషాల పాటు కలుపుకొని దీన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చేపల కూర ఇష్టం లేని వాళ్ళు కూడా మీరు ఇలా ట్రై చేస్తే చాలా బాగా ఉంటుంది. చాలా బాగా తింటారు కూడా. మీరు ఇలా ట్రై చేయండి. తర్వాత మనకు కావాల్సిన మసాలాను మనం ఇప్పుడు రెడీ చేసుకుందాం. మెంతులు లవంగాలు యాలకులు సాజీర చెక్క గసగసాలు ఉంటే గసగసాలు వేసుకోండి. ఆనియన్ మనం ఇంతకుముందు కాల్చుకున్నాం కదండి. ఆనియను మెంతులు అన్నీ వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం బాగా మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా పేస్ట్ని చేసుకోవాలండి. మనం ఈ మిశ్రమాన్ని ఇలా చేసుకోవడం వల్ల మనకు సూప్ చాలా రుచికరంగా ఉంటుంది. ప్లస్ చాలా చిక్కగా వస్తుందండి ఫ్రెండ్స్. మీరు ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో చాలా బాగుంటుంది. తర్వాత టమాటాలను పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక అందులో ఆవాలు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను ఇందులో వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం మంచిగా వేగిన తరువాత టమాటా ముక్కలని ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. చేపల కూరను ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల సూప్ చాలా బాగుంటుంది. చేప ముక్కలకి సూప్ అనేది మంచిగా పడుతుందండి. నీసు వాసన అస్సలు రాదు. చాలా బాగుంటుంది. తర్వాత టమాటాలు అన్నీ ఉడికిపోయాయి కదండి. ఇందులో తగినంత పసుపు వేసుకొని మనం ముందుగా పట్టుకున్న మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఆయిల్లో మంచిగా ఇది గోలాలి. ఇలా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేయండి ఫ్రెండ్స్. చేపల పులుసు మీరు ఇలా ట్రై చేయడం వల్ల చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా వేగిన తరువాత ఇందులో చేప ముక్కలన్నిటినీ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా చేప ముక్కలకి కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు చేప ముక్కలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతాయి. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో కారము ఆయిల్లో చాలా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనము ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. చేపల కూర ఇలా చేసుకోవడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి. చేప ముక్కలు విడిపోకుండా గరిటెతోటి మెల్లిగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా. మీరు మీ ఇంట్లో చేపల కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా కమ్మగా ఉంటుంది. ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. చూడండి సూప్ ఎంత చిక్కగా వచ్చిందో. మనము ఆ విధంగా మసాలా తయారు చేసుకొని వేసుకోవడం వల్ల మీరు ఎప్పుడైనా ఫిష్ కర్రీలో ఇలాగే మసాలా తయారు చేసుకొని వేసుకోండి. ఇప్పుడు పచ్చిధాన్యాల
పౌడర్ వేసుకొని ఇలా నెమ్మదిగా ముక్కలు అనేటివి కదలకుండా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.